సార్ రాజకీయాల్లోకి రావడానికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా? ఇప్పటివరకు మీరు ఏ పార్టీలతో పనిచేశారు? రాజకీయాల్లో రావడానికి రాజశేఖర్ రెడ్డి గారు అభిమానులుగా వచ్చాం. ఆయన అంటే ఒక ఆకర్షణ శక్తి, ఒక గౌరవం. ఆయన మీద ప్రేమతో మేము కాంగ్రెస్ పార్టీలో మొదట్లో స్టార్టింగ్ కాంగ్రెస్ పార్టీ అని మనం చేసాం. అందులో కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి గారు అంటే బాగా ఇష్టం అండి. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటి నుంచి సీఎం అవ్వాలని కోరిక ఎదురు చూసేవాళ్ళం అండి. ఆయన చంద్రబాబు నాయుడు గారు రెండుసార్లు సీఎం చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు సీఎం అవుతారని ఎదురు చూసి ఎంతో ఆశగా ఎదురు చూసామండి. అందులో తీరా రాజశేఖర రెడ్డి గారితో పాటు తర్వాత జగన్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చామండి. అది కాంగ్రెస్ పార్టీని వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చామండి. సార్ ఆల్మోస్ట్ జగన్ ప్రభుత్వం వచ్చి 3 ఇయర్స్ కంప్లీట్ కావస్తుంది, జగన్ పరిపాలన ఎలా ఉందనుకుంటున్నారు? జగన్ గారి పరిపాలన బ్రహ్మాండం అండి. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదు. అందరికీ అందుబాటులో ఉండేదాకా గవర్నమెంట్ సంక్షేమ పథకాలు ఏంటి. మీ గ్రామస్థాయిలో నాయకులు మేము ఎక్కువగా గవర్నమెంట్ వస్తే ఎక్కువ మంది ఆశపడేది ఏంటంటే, ఇది వరకు టీడీపీ గవర్నమెంట్లో జన్మూ కమిటీలు ఉండేవి. ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా మా గవర్నమెంట్ రావాలి, అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో వైసీపీ క్యాడర్కి మాకు ఉండే కాన్స్టిట్యూన్స్లో బాగా ఇబ్బంది పెట్టారండి. కేసులు పెట్టారు, జెండాలు పార్టీ జెండాలు పట్టుకుని తిరగాలంటే బెదిరించేవాళ్ళు అండి. ఇంకా మీ పార్టీ ఏముంది, మీ వైఎస్ఆర్ పార్టీ ఏముంది, ఇంకా మా టీడీపీ ఇక్కడ నికరం, ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు సీఎం, రాజశేఖర్ జగన్ గారి వల్ల ఏమవుదని మమ్మల్ని అవహేళన చేసేవారు. గ్రామంలో కూడా వైసీపీ పార్టీ క్యాడర్కి సంక్షేమ పథకాలు రాకుండా నాయకులు జనభూమి కమిటీ నాయకులు పథకాలు రాకుండా ఆపేవారండి. మేము ఎప్పుడైనా మా నాయకుడు సీఎం అవుతాడు, మీ సంగతి మేము చూద్దాం, మీరు చేయండి, మీ ఏదైనా పోరాడతాం, మేము వెనకడుగేసేది లేదు అని మేము ధైర్యంగా దెబ్బలాడి కేసులైనా బరాయించుకుంటూ క్యాడర్ ఎంతో ఉత్సాహంగా యాక్టివ్గా ఎదరికెళ్ళేవాళ్ళు అండి. మా అదృష్టం బాగుంది. సార్ సంక్షేమ పథకాల గురించి మీ అభిప్రాయం ఏంటి? అందరికీ అందుతున్నాయని అనుకుంటున్నారా? సంక్షేమ పథకాలు నెంబర్1గా ఉన్నాయండి. ప్రతి సంక్షేమ పథకం ప్రతి పేదవాడికి అందుబాటుగా వెళ్తున్నాయండి. అది నవరత్నాల్లో ప్రతి ప్రోగ్రామ్ కూడా ప్రతి లబ్ధిదారుడికి నేరుగా జగన్ గారు వ్యవస్థలు మార్చి ఇది వరక ఆఫీస్గా వచ్చి కాకుండా చెక్లు ఆ రూపం కాకుండా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్కి బటన్ నొక్కితే అకౌంట్లో వెళ్ళి డబ్బులు పడిపోతున్నాయి. దేశంలో ఏ ముఖ్యమంత్రి కానీ ఎవరు చేయని ఐడియా జగన్ గారికి వచ్చింది. దీనివల్ల సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు వెళ్తున్నాయండి, లబ్ధిదారుడికి వెళ్తున్నాయి. సార్ పెద్దమీరం గ్రామ అభివృద్ధిలో మీ పాత్ర ఎలా ఉంటుంది? అంతేకాకుండా ఏ ఏ కార్యక్రమాల్లో మీరు పాల్గొన్నారు ఇప్పటి వరకు? గతంలో అభివృద్ధి అంటే స్వచ్ఛందంగా చేసాం గవర్నమెంట్ లేనప్పుడు అండి. కార్యకర్తకి కేటర్లకి అందుబాటులో ఉన్నాం. ఏ గుళ్ళు కానీ ఏమైనా ఏ హాస్పిటల్కి కానీ ఏం చేయటం మా సహాయ శక్తిని బట్టి సహకారం చేసి పెట్టుకోవాలి అండి. నెక్స్ట్ మా వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2019లో మాకు ఉండే కాన్స్టిట్యూన్సీ మా కార్యకర్తల దురదృష్టం ఏంటంటే ఇది ఇక్కడ టీడీపీ కంచుకోట అండి. ఇది ఇప్పుడు ఒకసారి కాంగ్రెస్ గవర్నమెంట్లో మా సర్రాజు గారు రాజశేఖర రెడ్డి టైంలో నగ్గారు. తర్వాత చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఎప్పుడు ఇక్కడ టీడీపీ కంచుకోట అండి. మా దురదృష్టం ఏంటంటే రాష్ట్రంలో 150 సీట్ వచ్చినా మా ఉండి ఇన్ఛార్జి పీవీఎల్ నరసింహరాజు గారు అప్పుడు పార్టీ కష్టాలు ఉన్నప్పుడు 2017లో పార్టీలోకి వచ్చారండి. వైసీపీలోకి జగన్ గారు పిలుపు మేరకు అప్పుడు కార్యకర్తలు ధైర్యం చెప్పి జెండా మోయాలంటే జెర్సీ కూడా ధైర్యం చెప్పి మీ వెంట నేను ఉన్నానని చెప్పి ఎంతో కష్టపడ్డారండి. ఒక సైనికుడిలా కాలేజీ స్టూడెంట్ లాగా ఆయన రోజు పెద్దవరం ఆఫీస్కి పొద్దున్న 9 కాలేజీ పెట్టుకుని వచ్చి సాయంకాలం మళ్ళీ ఇంటికి వెళ్ళేవారండి. నిత్యం ప్రజలకి కార్యకర్తలకి అందుబాటులో ఉండేవారండి. మా దురదృష్టం ఏంటంటే మీరు నగ్గించుకోలేకపోయాను నాయకుడిని అండి. తీరా గవర్నమెంట్ వచ్చింది 150 సీట్లు నగ్గి మా ఉండిలో నగ్గలేకపోయారు పీవీఎల్ గారు. మాకు ఆకాశం అంత ఆనందం అండి జగన్ గారు సీఎం అయ్యారని. కానీ తీరా ఆనందం విషాదంగా మా పీవీఎల్ నగ్గకపోవడం చాలా బాధపడ్డామండి. అయినా సరే పీవీఎల్ గారికి జగన్ గారు భరోసా ఇచ్చి నువ్వు ఇన్ఛార్జి, నువ్వు హ్యాపీగా చేసుకో, నువ్వే ఎమ్మెల్యే లెక్క ఓడిపోయినా నువ్వే జరగద్దు, నీకు నేను ఉన్నాను, నువ్వు డెవలప్మెంట్స్ ఏం చేసుకో, ఆ కార్యకర్తలకు ఆనందంగా ఉండి గోహ్యాడ్ అని పంపించారు.